ఖమ్మం జిల్లాపై గులాబ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. చెరువులు వాగులు ఉప్పొంగుతున్నాయి. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గులాబ్ తుఫాన్ ఖమ్మం జిల్లాను ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు వాగులు ఉప్పొంగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి వైరాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 12 సెంటీమీటర్లకు పైగా నిన్న ఒక్కరోజే వర్షపాతం నమోదవడంతో వైరాకు సంబంధించిన చెరువులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. 18 అడుగులకు పైగా వైరా రిజర్వాయర్ నీటి మట్టాన్ని చేరుకుంటుండటంతో వరద నీటిని అధికార యంత్రాంగం దిగువకు విడుదల చేస్తోంది. చెరువులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి బేతపల్లి పెద్ద చెరువు కానీ తర్వాత వాగులు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అన్నమాట. ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి, మధిర, ఏన్కూరు, వైరా, పెనుబల్లి, వేమ్సూరు, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఖమ్మం రూరల్ మండలం రఘునాథపాలెం మండలాల్లో కూడా భారీ ఎత్తున వర్షపాతం నమోదు కావడంతో అక్కడ కూడా చెరువులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. ఉధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ వరద ముంపు ప్రాంత బాధితులన్నీ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైరా మండలానికి సంబంధించి వైరా సోమవారం మధ్య వాగు పొంగడంతో రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. తర్వాత ముసలిమడుగు గ్రామానికి సంబంధించిన నేతలు ఇప్పుడు వైరా రిజర్వాయర్ నుంచి ఏదైతే వరద నీటిని బయటకు వదిలేదో ఆ వరద ప్రవాహం ముందుగా ముసలిమడుగు గ్రామాన్ని ముంచెత్తే పరిస్థితి ఉండడంతో ముసలిమడుగు గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరినీ కూడా పునరావాస కేంద్రాన్ని తరలించారు. అయితే తమని పునరావాస కేంద్రానికి తరలించి అధికారులు చేతులు దులుపుకున్నారు. పునరావాస కేంద్రంలో ఎటువంటి ఏర్పాట్లు లేవని చెప్పేసి వైరాలో ఈ ముసలిమడుగు గ్రామస్తులందరూ కూడా రోడ్డు ప్రధాన రహదారి పైన రాస్తారోకు నిర్వహించారు, ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత అధికార యంత్రాంగం వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పి అన్ని రకాల ఏర్పాట్లు పునరావాస కేంద్రాల్లో చేస్తాం, వరద ప్రవాహం తగ్గే వరకు కూడా ఎవరు గ్రామానికి వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళడం జరిగింది. వరద ఉధృతి ఈ భారీ వర్షాలు ఈ రోజు నుంచి లేకపోతే అంటే వాతావరణ శాఖ హెచ్చరించినట్టు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించినట్టుగా ఈ రోజుతో వర్షం ఆగిపోయి వర్షం లేకపోతే ఇంకా ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రస్తుతం ఉన్న వరద నీరంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రమాదం నుంచి బయటపడినట్టే అని చెప్పేసి అధికారులు లెక్కలు వేస్తున్నారు. అయితే వర్షం వస్తే మటుకు ఈ తర్వాత పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి. తర్వాత రహదారులు దిగ్బంధం చేసి రహదారులు గ్రామాలకు రహదారు సౌకర్యం కూడా నిలిచిపోతుంది, రాకపోలు నిలిచిపోతాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికార యంత్రాంగం సమీక్షిస్తుంది. జిల్లాలో ఏ విధంగా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది, ఈ నిన్న పరిస్థితి ఎలా ఉంది, నిన్న ఎంత వర్షపాతం నమోదైంది, ఈ రోజు వర్షం ఏ విధంగా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది, ఇంకా భారీ వర్షాలు కురిసి ఇంకా వరద ముంపు పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిపైన కూడా అధికార యంత్రాంగం సమీక్ష జరుగుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా చెరువులు వాగులు రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. గ్రామాలకు అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. చప్రాల మీద గ్రామాల మధ్యన ఉన్న వంతెలపై నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయినాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు వర్షాలు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటారు. కానీ మరికొద్దిసేపట్లో మళ్ళీ వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన విధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్లో ఉంది. ఖమ్మం జిల్లా అలా కూడా మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. వీడియో సంపత్ శ్రీధర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.